हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल हाउस वाइफ वॉइस। सो इवाल मैं पार्ट फाइव स्टार्ट चेद्दाम नोटिफिकेशन्स गुरिंची। पार्ट फोर दाका चूसाम कदा, इप्पुडु मैं पार्ट फाइव स्टार्ट चेद्दाम। इंदुलो ए नोटिफिकेशन्स उंटाय एंटी अनि तेलुसुकोवडानिकि लास्ट दाका तप्पकुंडा वीडियो चूडंडी, अंदरिकी शेर कूडा चेयंडी, एंदुकंटे ई वीडियो चाला यूज़फुल अन्नमाट। सो फ्रेंड्स, मीरु गनुक कोत्तगा ना चैनल चूस्तुन्नट्लयिते प्लीज़ सब्सक्राइब चेसुकोंडि, सपोर्ट चेयंडी। पक्कने बेल ऐकान कूडा उंटुंदि, दानि क्लिक चेसि ऑल ऑप्शन सेलेक्ट चेसारंटे नेनु चेसे प्रति ओक्क वीडियो नोटिफिकेशन मीकु वच्चेस्तुंदि। ओके, मरी नोटिफिकेशन नंबर 12 स्टार्ट चेस्तुन्नानु। सो ईसीआईएल वालू नोटिफिकेशन रिलीज़ चेसारू। वेकेंसीज़ गुरिंची मात्लाडुकुन्नट्लयिते 70 वेकेंसीज़ उन्नाई। सो पोस्ट गुरिंची चूस्ते टेक्निकल ऑफिसर पोस्ट अंडी, इदोचेसी कॉन्ट्रैक्ट बेसिस पैन उंटुंदी ఈ రిక్రూట్మెంట్ అనేది। అండ్ మనం క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఫస్ట్ క్లాస్లో ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి। సో మనము ఇంజనీరింగ్లో డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఈసీఈ, ట్రిపుల్ఈ, ఈఐఈ, మెకానికల్ ఇంజనీరింగ్, సిఎస్ఈ, ఐటీ విత్ మినిమం 60% మార్క్స్ అగ్రిగేట్గా ఉండాలి। సో ఇదండి వీళ్ళ క్వాలిఫికేషన్ గురించి। అండ్ శాలరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 23,000 పర్ మంత్ ఇచ్చారు। అలాగే ఏజ్ లిమిట్ అయితే వీళ్ళు ఖచ్చితంగా 31st 5th మంత్ 1990 తర్వాత బోర్న్ అయి ఉండాలి, వాళ్ళే ఎలిజిబిలిటీ అన్నమాట। ఓకే, మరి ఎక్స్పీరియన్స్ గురించి చూసినట్టయితే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పారు। అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే మేజర్ ప్రిఫరెన్స్ ఉంటుంది అని కూడా చెప్పారు। అలాగే సో మనం ఏరియా ఆఫ్ వర్క్ ఎందులో ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్నది చూస్తే ప్రొడక్షన్ ఆర్ రిపేర్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎక్విప్మెంట్ ఇన్ లార్జ్ అండ్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్. సో ఇలా మంచి ఆర్గనైజేషన్స్లో వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తామని క్లియర్గా ఇందులో మెన్షన్ చేశారు। అలాగే మనం సెలక్షన్ మెథడ్ని చూసినట్టయితే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది। ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ కనుక వస్తే 1:3 రేషియోలో సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది। అది కూడా మీరు ఎగ్జామ్ రాసిన బీఈ బీటెక్ మార్క్స్ని బట్టి వీళ్ళు సెలెక్ట్ చేస్తారని ఇన్ఫామ్ చేశారు। మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ మోడ్ ఉంటుంది। మీరు అప్లై చేయాల్సిన వెబ్సైట్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను। అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 11/6/2020 అండి। ఇప్పుడు మనం నెక్స్ట్ నోటిఫికేషన్ నెంబర్ 13ని చూద్దాము। సో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వాళ్ళు హిందుస్థాన్ యాంటీబయాటిక్ లిమిటెడ్ వాళ్ళు। ఇది వచ్చేసి మార్కెటింగ్ ఆఫీసర్ కోసం రిలీజ్ చేశారు। సేమ్ ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ పైనే రిలీజ్ చేశారండి। అండ్ శాలరీ గురించి చూసుకున్నట్టయితే 25,000 పర్ మంత్ ఉండాలి। వేకెన్సీస్ అయితే 5 వేకెన్సీస్ ఉన్నాయి। సో మనం ఇప్పుడు క్వాలిఫికేషన్స్ గురించి చూసినట్టయితే రెప్యూటెడ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, అలాగే సేల్స్ ఇంకా మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మంచి ఎక్స్పీరియన్స్ విత్ నాలెడ్జ్ కూడా ఉండాలి। నెక్స్ట్ మనం ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మ్యాక్సిమం 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ అనేది ఉండాలి। అలాగే పేమెంట్ మెథడ్ చూసుకుంటే మనకు ఆఫ్లైన్ మోడ్ అండి। అలాగే ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు అడ్రస్ కూడా మెన్షన్ చేశాను। ఈ అడ్రస్ వచ్చేసి మీరు పంపించాల్సిన అప్లికేషన్ అడ్రస్ అండి। మీ బయోడేటా, అలాగే మీ ఎక్స్పీరియన్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఆ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది। నెక్స్ట్ ఇప్పుడు మనం నోటిఫికేషన్ నెంబర్ 14 చూద్దాం। ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీస్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అన్నమాట। సో ఇందులో వేకెన్సీస్ వచ్చేసి 17 వేకెన్సీస్ ఉన్నాయి। ఏ ప్లేసెస్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా నేను ఈ చార్ట్లో మెన్షన్ చేశాను। అలాగే డిఫరెంట్ పోస్ట్కి డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది మెన్షన్ చేశారు ఈ చార్ట్లో। మీరు ఈ చార్ట్ గమనించినట్టయితే మీకు తెలిసిపోతుంది ఈజీగా। ఆ చార్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్లస్ నేను ఇప్పుడు క్వాలిఫికేషన్స్ 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఫస్ట్ వచ్చేసి చీఫ్ ఫినాన్స్ ఆఫీసర్ అండి। సో దీనికి శాలరీ వచ్చేసి 1,20,000 పర్ మంత్ ఉంటుంది। అలాగే వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఓన్లీ 1 వేకెన్సీ ఉంది। నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి డిప్యూటీ చీఫ్ ఫినాన్స్ ఆఫీసర్, దీంట్లో కూడా ఓన్లీ 1 వేకెన్సీ ఉంది। శాలరీ వచ్చేసి 1,00,000 పర్ మంత్ ఉంది। అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఈ రెండు పోస్టులకు ఏజ్ లిమిట్ నో అప్పర్ ఏజ్ లిమిట్ అండి। అండ్ నెక్స్ట్ ఈ రెండిటికి క్వాలిఫికేషన్స్ మాత్రం సేమ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, బట్ చిన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే ఎక్స్పీరియన్స్లో వీళ్ళు డిఫరెన్స్ చూపించారు। అదేంటి అంటే చీఫ్ ఫినాన్స్ ఆఫీసర్కి మినిమం 12 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, డిప్యూటీ చీఫ్ ఫినాన్స్ ఆఫీసర్కి మినిమం 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి। ఇప్పుడు కంబైన్డ్గా ఈ రెండు పోస్టులకి క్వాలిఫికేషన్ అనేది నేను ఇప్పుడు చెప్తాను। ఓకే, మరి మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ చేసి ఉండాలి ఆర్ ఎంబీఏ ఫినాన్స్ అండ్ హీ ఆర్ షీ షుడ్ బి ఎ మెంబర్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎ మెంబర్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ ఇండియా।
ఇప్పుడు మనం నెక్స్ట్ పోస్ట్ చూద్దాం. అదేంటి అంటే మేనేజర్ ఫైనాన్స్ అండి. సో ఇందులో వచ్చేసి వేకెన్సీస్ 1 వేకెన్సీ ఉంది. అలాగే సాలరీ వచ్చేసి 50,000 పర్ మంత్ ఉంటుంది. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే సిఏ ఆర్ కాస్ట్ అకౌంటింగ్ ఆర్ దే షుడ్ బి ఎ మెంబర్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా ఆర్ కాస్ట్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎవరైనా ఇన్స్టిట్యూట్కి మెంబర్షిప్ కోసం అప్లై చేస్తుంటే వాళ్ళు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్. సిఏ చేసి సిఎస్ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకు ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు మెన్షన్ చేశారు. ఇందులో ఏజ్ లిమిట్ గురించి చూసుకున్నట్టయితే 28 ఇయర్స్ ఫర్ ఫ్రెషర్స్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ పోస్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఆఫీసర్ అకౌంట్స్ అండి నెక్స్ట్ పోస్ట్. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ ఇంటర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ ఆర్ ఎంబీఏ ఫినాన్స్ ఆర్ ఈక్వలెంట్ ఫుల్ టైమ్ 2 ఇయర్స్ కోర్స్ చేసి ఉండాలి విత్ ఫుల్ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఆఫీస్. అలాగే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆర్ మోర్ ఇన్ అకౌంట్స్ అండ్ ఫినాన్షియల్ ఫంక్షన్స్ అన్నమాట. సో ఇదండి క్వాలిఫికేషన్ డీటెయిల్స్. అండ్ మనం సాలరీ చూసుకున్నట్టయితే 32,200 పర్ మంత్ ఉంది. వేకెన్సీస్ వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ నాట్ అబౌవ్ 30 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే మ్యాక్సిమం 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనమాట. నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి అసిస్టెంట్ అకౌంట్స్ అండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 10 ఉన్నాయి. సాలరీ ఏమో 21,300 పర్ మంత్ ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే 10+2+3 ప్యాటర్న్లో రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో స్టడీస్ కంప్లీట్ చేసి ఉండాలి విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఆర్ మోర్ ఇన్ ఫినాన్షియల్ ఫంక్షన్స్ అనమాట. ఏజ్ లిమిట్ గురించి చూసుకున్నట్టయితే జనరల్ 28 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే ఓబీసీ వాళ్ళకైతే మ్యాక్సిమం 31 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మ్యాక్సిమం 33 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్మెన్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్. ఇప్పుడు దాకా నేను నోటిఫికేషన్ 14లో 5 పోస్టులు చెప్పాను. సో ఆ 5 పోస్టులకి ఎక్స్ సర్వీస్మెన్ గురించి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది గవర్నమెంట్ నార్మ్స్ అండ్ రూల్స్ ప్రకారం. నెక్స్ట్ ఇప్పుడు మనం మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకున్నట్టయితే ఇది ఆఫ్లైన్. అలాగే నేను కింద మెన్షన్ చేసిన ఐడికి అప్లికేషన్స్ పంపించాల్సి ఉంటుంది. అలాగే లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 18/6/2020. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా టోటల్గా 14 నోటిఫికేషన్స్ కంప్లీట్ అయిపోయాయి ఇప్పటిదాకా. అందరికీ షేర్ చేయండి, 4కి యూజ్ అవుతుంది. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.